ఎనిమిది డిమాండ్స్ పెట్టాము, తక్షణం ఆదుకోవాలి ఆదుకోవాలి. పౌర్ణమ కార్మికులు తక్షణం ఆదుకోవాలి ఆదుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా మనం 2 గంటలు మనం నిరసన బాధపడుతున్నాము. ఈ రోజు మనం అందరం కూడా కష్టజీవులు, ఎవరిని దోచుకోవట్లేదు, ఎవరు దొంగతనం చేయట్లేదు, మన పని కల్పించమని చెప్తున్నాం. ఈవేళ ఎంత అన్యాయం ఉందంటే 4,500 రూపాయలు అందరం కూడా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళంతా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలలు అయినా అంటే భవన నిర్మాణ కార్మికులు కొన్ని లక్ష కుటుంబాలు బతుకుతున్నాయి. కానీ ఇంతవరకు కూడా ఇసుక గురించి ఇంతవరకు ఎటువంటి ఇది కూడా చేయలేదు, జీవో విడుదల చేయలేదు. దానివల్ల చాలా మంది కార్మికులు ఇవాళ రోడ్డు మీద పడి ఉన్నారు. అందుకే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకని ఇమీడియట్లీ మీరు రిలీజ్ చేసి భవన నిర్మాణ కార్మికులు కొన్ని లక్షల కుటుంబాలను మీరు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకే విషయం చెప్తున్నాను, ఈరోజు పాలన మీద మీకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఎప్పుడు కూడా ఇవాళ ఏ బిల్డింగ్ కూల్చుదామా, ఏది చేద్దామనే ఆలోచన మీద మీ మంత్రులు మీరు అందరూ ఉన్నారు. కానీ ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ స్కూల్స్ టైం అండి, వాళ్ళ ఫీజులు కట్టుకోవాలి, ఇంటి రెంటలు కట్టిస్తాయి. ఉండి కుటుంబాలు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు వాళ్ళకి భుక్తి. కనుక జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే మీరు ఇసుక రిలీవ్ చేయాలి, మీరు అమెరికా పర్యటన ముగించైనా వచ్చి ఇమీడియట్లీ జీవోను విడుదల చేయాలి. లేని ఈ రాష్ట్రం అంతా కూడా మేము యాజిటేషన్స్ ప్రోగ్రామ్స్ చేస్తాము. రేపు మీరు పాలన విభాగంపై మేము విమర్శించే పద్ధతి కూడా చేస్తున్నాము. కావున మీరు తక్షణమే దీన్ని స్పందించి, ఈవేళ ఎన్నో లింకులు అండి, భవన నిర్మాణ కార్మికులు, కార్పెంటరు, రాడ్ బెండింగ్ చేసిన వారు, ఎలక్ట్రీషియన్, అదేవిధంగా ఆడవాళ్ళు చాలామంది కూలీ చేసిన వాళ్ళు, ఇటుక బట్టిలో పనిచేసిన వాళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా ఈ లింక్ అండి. ఈ 3 నెలల నుంచి కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ కార్మికులు రోడ్డు మీద, సార్ మాకు పని లేదు, మాకు పని ఇప్పించండి, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు అప్పులు ఇప్పించండి అని ఈవేళ ఏటీఎం కార్డులు తాకట్లు పెట్టుకుని 10 రూపాయలు వడ్డీలకు వాడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చాలా 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 ప్రగల్పాలు పలికారు, కానీ ఏది కూడా చేయట్లేదు. పాత ఉద్యోగాలు, పాత కాంట్రాక్ట్ వర్క్లు తీసేసి కొత్త ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి చేస్తున్నారు. చాలా దారుణం అండి. ఈరోజు పంచాయతీ కార్మికులు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నారు, అదే కూడా హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అవుట్ సోర్సింగ్ అందరూ కూడా సుమారు 6 నెలల నుంచి జీతాలు లేవండి. భవన నిర్మాణ కార్మికులు ఇసుకను రిలీవ్ చేయాలి, తీసిన వెంటనే లేదని లేని రాష్ట్రం అంతా కూడా మేము యాజిటేషన్ ప్రోగ్రామ్ చేసి ప్రభుత్వం దిగే వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను.